లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. యా, మీరు సీక్రెట్ రూమ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు కదా డైలాగ్ అశ్వత్థామ పాయింట్ చేయడం, అది స్క్రిప్టెడా లేకపోతే మీరు ఓన్గా చేసుకుని వచ్చారా? సో యాక్చువల్లీ వరకు పబ్లిక్ కూడా డౌట్ఫుల్ గా ఉంది. అవును, నాకు చెప్పి నాకు ఈవెన్ టీమ్ వాళ్ళే నేను ఎలిమినేట్ అయ్యి ఆ స్టేజ్ దిగి వచ్చిన నెక్స్ట్ మూమెంట్ అక్కడ షోలో నన్ను ఎవరైతే ఆడిషన్ చేసిన ఒక మ్యామ్ ఉంటారో ఆవిడ నన్ను పిలిచి ఇట్లా నీది నా గ్రాఫ్ గురించి నా గేమ్ గురించి మొత్తం 1 అవర్ మాట్లాడిండ్రు ఆ షో డైరెక్టర్ కానీ. సో మాకు అక్కడ మాకు ఉండదు కాంటాక్ట్. సో సీక్రెట్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే సీక్రెట్ రూమ్కి వెళ్ళిన ఫస్ట్ టైం నేను ఫస్ట్ డే ఎప్పుడైతే షోలో ఎంటర్ అవుతున్నా అప్పుడు మాట్లాడింది ఆవిడ ఫస్ట్ టైం. దాని తర్వాత సెకండ్ టైం నేను కలిసింది సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ హౌస్లోకి వస్తున్నప్పుడు షీ మెట్ మీ అగైన్. ఎందుకంటే బిగ్ బాస్ 2.0 ఇది, సో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఇంకా. సో నీ 2.0 వర్షన్ చూపించు, కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చిండ్రు, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని పంపించినాం అది అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఏమన్నా అంటే, సో మ్యామ్ ఐ వాంట్ టు సే సంథింగ్ సో బిఫోర్ ఎంటరింగ్ ద హౌస్ ఐ వాంట్ టు సే సంథింగ్ అండ్ ఎంటర్, ఇస్ దట్ ఓకే అని చెప్పేసి అంటే యా 100% ఓకే, నీ దగ్గర ఉన్న మైక్కి ఆ స్పీకర్స్కి మేము కనెక్ట్ చేస్తాము, సో నీ విజువల్ కనిపించే ముందు నీ ఆడియో వినిపిస్తుంది, సో నువ్వు అది చెప్పుకుంటూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి సో నీ ఇష్టం అని చెప్పింది. సో అండ్ ఆ మూమెంట్ నుంచి సో నాకు దాని మీద చాలామంది పాజిటివ్గా వచ్చింది, ట్రాల్స్ అయినాయి అన్నీ వచ్చినా కూడా హౌస్లో మాత్రం చాలామంది భయపడ్డారు నేనంటే, అంటే గౌతమ్ గారిని గెలిపితే మామూలుగా ఉండదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ మూమెంట్తోనే. సో దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో అందరికి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన అని చెప్పేసి చెప్పాలనుకున్నా ఆడియన్స్కి అండ్ హౌస్మేట్స్కి, దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై కెరియర్ గ్రాఫ్ అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు, నేను సోలోగా ఫైట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయినా అనమాట ఆ మూమెంట్ నుంచి. సో అండ్ అదే చేసిన అండ్ దాంట్లో నేను సక్సీడ్ అయినా.